రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. విధులు బహిష్కరించి హాస్పిటల్ ముందు ధర్నా చేపట్టారు. గాంధీ హాస్పిటల్, ఉస్మానియా మెడికల్ కాలేజీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ ముందు సమ్మెకు దిగారు. తమ 8 డిమాండ్లను వెంటనే అమలు చేయాలని అన్నారు. గ్రీన్ ఛానల్లో భాగంగా జూనియర్ డాక్టర్లకు అందించే వృత్తి ప్రతి నెలా అందించాలన్నారు. పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఎమర్జెన్సీ సేవలు నిలిపివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. డిమాండ్ చేస్తున్నారు ఈ ధర్నా వల్ల. ఈ మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఉస్మానియా జనరల్ హాస్టల్కి కొత్త బిల్డింగ్ కట్టడము, ప్రతి ఒక్క మెడికల్ విద్యార్థినికి అందరికీ హాస్టల్ ఫెసిలిటీస్ ప్రతి మెడికల్ కాలేజీలో కల్పించడమైనా సరే, అండ్ నెక్స్ట్ గ్రీన్ ఛానల్ ఫర్ స్టైపెండ్స్ అనేది రిలీజ్ చేయడమైనా, కేఎంసీలో రోడ్లు వేయించడమైనా, సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి 92,000 నుంచి మళ్ళీ తిరిగి 125,000 చేయడమైనా సరే, ఈ డిమాండ్స్ అన్నీ మీట్ అయ్యే వరకు, అన్నీ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు మా సమ్మె అనేది కొనసాగిస్తాము. ఎట్టి పరిస్థితులలో ఈ సమ్మెను విరమించేది లేదు. అంటిల్ అన్లెస్ మా డిమాండ్స్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు మేము ఏ తీవ్రస్థాయికైనా తీసుకెళ్తాము, అని చెప్పేసి మేము ప్రెస్ ముఖాన మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాము. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? మా పేరు డాక్టర్ తేజస్విని, ఫస్ట్ ఇయర్ పీజీ ఫ్రమ్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. అసలు ఈ బాల ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణాలు అంటే, అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము స్టైఫండ్ రెగ్యులరైజేషన్ అనేది, ఇంకొకటి హాస్టల్ ఫెసిలిటీసు, ఇంకొకటి ఓజీహెచ్ అనే దానికోసం మేము ఈ పోరాటం చేయడం అనేది జరిగింది. నాట్ ఓన్లీ ఇక్కడ, మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తానికి హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా కల్పించట్లేదు. ఇంకోటి స్టైఫండ్స్ కూడా సరిగ్గా టైం టు టైం అనేది వేయట్లేదు ప్రతి ఒక్క పీజీకి, ప్రతి ఒక్క ఇంటర్న్స్కి, ప్రతి ఒక్క ఎస్ఆర్స్కే కానీ. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి ఎక్కడా కానీ సరిగ్గా కల్పించట్లేదు. మా ఒక ఉస్మానియాలో ఒక యూజీస్కే కానీ పీజీస్కే కానీ చాలా వరకు హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా లేవు. హాస్టల్ ఫెసిలిటీస్ కల్పించిన దాంట్లో కూడా చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ మేము ప్రతిరోజు ఫేస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఫైనల్గా గవర్నమెంట్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? సో మాకు ఉస్మానియా అనేది, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్తది, కొత్త భవనం నిర్మించాలి. ఇంకొకటి మా స్టైఫండ్స్ అనేది టైం టు టైం కరెక్ట్గా పడేలా చేయాలి. ప్రతి ఒక్కరికి హాస్టల్ ఫెసిలిటీస్ కల్పించాలి. ఫైనల్గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ ధర్నా వల్ల? ఈ మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి కొత్త బిల్డింగ్ కట్టడము, ప్రతి ఒక్క మెడికల్ విద్యార్థినికి అందరికీ హాస్టల్ ఫెసిలిటీస్ ప్రతి మెడికల్ కాలేజీలో కల్పించడమైనా సరే, అండ్ నెక్స్ట్ గ్రీన్ ఛానల్ ఫర్ స్టైపెండ్స్ అనేది రిలీజ్ చేయడమైనా, కేఎంసీలో రోడ్లు వేయించడమైనా, సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి 92,000 నుంచి మళ్ళీ తిరిగి 125,000 జూనియర్ డాక్టర్ల ధర్నాకు సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ హరిత అందిస్తారు. చెప్పండి హరిత, జూనియర్ డాక్టర్ల సమ్మె వెనుక కారణాలు ఏంటి? వారి ప్రధాన డిమాండ్స్ ఏమంటారు? థ్యాంక్ యూ రాణి. ఈరోజు ఉదయం నుండే జూనియర్స్ డాక్టర్లు, జుడాలు నిరవధిక సమ్మె బాట పట్టారు. సో కోటి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఈరోజు వాళ్ళు సమ్మెకి దిగిన పరిస్థితులు మనకు కనిపించాయి. ఎమర్జెన్సీ సేవలు మినహా కంప్లీట్గా అన్నీ, ఓపీ సేవలు కావచ్చు, లేదంటే సర్జరీలు కావచ్చు, వార్డ్ సేవలు కావచ్చు, అన్ని సేవలు కూడా ఈరోజు నిలిపివేసి వాళ్ళు సమ్మె బాట పట్టడం అయితే ఈరోజు ఉదయం నుంచి మనం చూసాము. సో కోటి ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్దన అయితే ఉద్రిత వాతావరణం నెలకొందనొచ్చు. ఇక పోలీసులు కూడా వాళ్ళను లిఫ్ట్ చేసి పంపించే ప్రయత్నం కూడా సో కాసేపటి క్రితం చేశారు. అసలు యాక్చువల్గా ఈ జూడాలకు సంబంధించి వీళ్ళు సమ్మె బాట పట్టడానికి గల కారణాలు మనం కనుక చూసుకుంటే, సో గత ఆరేళ్లుగా కూడా కొత్త భవనం నిర్మించాలి, ఇప్పుడున్న భవనం మాకు సరిపోవట్లేదు, ఇటు రోగులకు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు, అట్ ది సేమ్ టైం హాస్టళ్ళు సైతం నిర్మించాలనేసి కూడా జూడాలు ఎప్పటి నుంచో వాళ్ళ సమస్యలను ఎప్పటి నుంచో ప్రభుత్వానికి కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు. సో గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేసి కూడా తమకు స్టైఫండ్ ఏదైతే వస్తుందో అది సరైన టైంలో అందించాలని. అంటే గత 6 సంది మనం చూసుకుంటే స్టైఫండ్ అనేది వాళ్ళకి టైంకి రీచ్ అవ్వట్లేదు. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జూడాలకి స్టైఫండ్ విషయంలో పెద్దగా వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది కలిగించని సిచ్యువేషన్. సో స్టైఫండ్ టైంకి 6 సంది అయితే స్టైఫండ్ అనేది టైంకి రావట్లేదు. దాంతోపాటు కొత్త భవనాన్ని నిర్మించాలి, ఎందుకంటే ఇరుకు గదుల్లో మేముండడం, అలాగే రోగులకు కూడా చాలా వరకు ఇబ్బందులు కలుగుతుందనేసి అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్, అలాగే ఎలాంటి సౌకర్యాలు కూడా లేనటువంటి హాస్పిటల్లో మమ్మల్ని ఉంచడం వల్ల అటు వైద్య సేవలకు కూడా కొంత అంతరాయం కలిగే అవకాశాలు ఉన్నాయని కూడా
సో జుడాలు మనతో మాట్లాడిన సిచ్యువేషన్స్, సో మన టీం కూడా అదే మెడికల్ కాలేజ్కి జుడాలను పరామర్శించడానికి అంటే జుడాలను మాట్లాడించడానికి వెళ్ళిన సిచ్యువేషన్ ఉంది. సో వాళ్ళు మనతో మాట్లాడిన సిచ్యువేషన్ అయితే స్టైఫండ్ టైంకి రావట్లేదు, ఎస్పెషల్లీ దాంతోపాటు కొత్త భవనాన్ని నిర్మించాలి. సో దాంతోపాటు సో సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్కి 125,000 రూపాయల గౌరవ వేతనం అనేది ఇవ్వాలి. అట్లాగే వైద్య కళాశాలలో పెంచిన 15% సీట్లలో ఏపీకి సంబంధించిన విద్యార్థులను చేర్చకూడదు అన్న 4 ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు మాత్రం, అంటే డిమాండ్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ 4 మాత్రం ప్రధానమైన డిమాండ్గా, 1 గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేసి ప్రతి నెల స్టైఫండ్ని సరైన టైంలో వాళ్లకు గౌరవం అంటే ఇవ్వడం, 2 వచ్చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే కొత్త భవనాన్ని నిర్మించడం, ఎందుకంటే వసతులు సరిపోవట్లేదు కాబట్టి కొత్త భవనాన్ని నిర్మించడం. 3 ఏంటంటే సీనియర్ అంటే స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకి 125,000 గౌరవ వేతనంతో పాటు వైద్య కళాశాలలో పెంచినటువంటి 15% సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఇవ్వకూడదు అన్న ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు సమ్మెబాట పట్టారు జూనియర్ డాక్టర్లు. సో ఈరోజు చూసాం అంటే ఓన్లీ ఎమర్జెన్సీ సేవలకు వాళ్ళు అటెండ్ అయ్యారు తప్ప ఓపీ సేవలు కావచ్చు, లేదంటే చిన్న చిన్న సర్జరీలు కావచ్చు, దాంతోపాటు వార్డ్ సేవలు అంటారు, సో వాటికి కూడా వాళ్ళు అటెండ్ కాని సిచ్యువేషన్స్ మనం ఈరోజు ఆ హాస్పిటల్స్ వద్ద చూసాము. సో జూనియర్ డాక్టర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ డిమాండ్స్ అనేవి మావి 6 క్రితం కూడా కొత్త భవనాన్ని నిర్మించాలన్న డిమాండ్ మేము పెట్టుకున్నాము, ఎందుకంటే ఇరుకుల గదిలో మేము ఉండడం కావచ్చు, లేదంటే రోగులకు వాళ్ళకి వైద్యాన్ని అందించే విషయంలో కాస్త జాప్యం జరగడం కావచ్చు, వాళ్ళకి రోగులు ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ కూడా మేము కళ్ళతో చూసాము. సో ఖచ్చితంగా కొత్త భవనాన్ని నిర్మించాలి, ఇరుకు గదుల్లో తాము ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది, తాము ఉండడం కాదు రోగులకు సంబంధించిన వైద్య సేవలు కూడా వాటిలోనే అందించడం వల్ల కాస్త ఇబ్బందుల గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో అంటే రీసెంట్గా వైద్యుల మీద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్న ప్రధానమైన డిమాండ్ను కూడా వాళ్ళు లేవనెత్తారు. సో వైద్యుల మీద దాడులు జరగకుండా అంటే మాకు రక్షణ అనే, సో మేము ఇక్కడ ఉండి చదువుకొని టీచింగ్ చేస్తున్నప్పుడు సో మాకు మా మీద మళ్ళీ దాడులు అనేవి మేము అసలు సహించము. సో ఈ మధ్యకాలంలో ఆ దాడులు అనేవి కూడా ఎక్కువయ్యాయి కాబట్టి మాకు సంబంధించి దాడులను అడ్డుకోవాలి, చాలా వరకు ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు, ఎందుకంటే డాక్టర్లు అంటే దేవుళ్లతో సమానం అంటారు. సో అట్లాంటి డాక్టర్ల మీద చేయి చేసుకోవడం, ఇట్లాంటి చర్యలు కూడా చాలామంది పాల్పడుతున్నారు. సో మా పైన దాడులను ఆపాల్సిన అవసరం కూడా గవర్నమెంట్ అధికారులకు ఉంది అనేసి వాళ్ళు ఈరోజైతే సమ్మెబాట పట్టారు. సో ఓన్లీ ఎమర్జెన్సీ సేవలకు మాత్రం ఈరోజు అటెండ్ అయ్యారు. ఈ నెల 18వ తేదీన వీళ్ళు సమ్మెకు సంబంధించిన నోటీసులు, వాళ్ళకి సమస్యలకి సంబంధించిన డిమాండ్ల విషయంలో సో నోటీస్ని ఇచ్చినప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి చలనం లేకపోవడంతో, అంటే గవర్నమెంట్కి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, దామోదర్ నరసింహ కావచ్చు, ఈ 10 టైంలో వాళ్ళని పిలిచి మాట్లాడాల్సి ఉండే, నోటీసు ఇచ్చి మేము సమ్మెకు పోతున్నామని కూడా ముందుగానే ఇంటిమేట్ చేశారు. అయినప్పటికీ కూడా 18వ తేదీ నుంచి ఈరోజు 24, సో ఈ 4 రోజులు ఆ 2 రోజులు 6 రోజులు కనుక చూసుకుంటే 6 రోజుల్లో వాళ్ళకి ఎలాంటి కబురు రాకపోవడంతో, ఎలాంటి పిలుపు రాకపోవడంతో గవర్నమెంట్ నుంచి, సో వాళ్ళు మాత్రం ఈరోజు ఇంకా ససేమిర ఎన్నిసార్లని మనం చెప్పుకుంటాము, మాకుండే ప్రాబ్లమ్స్ మాకున్నాయి. సో మేము ఇలాంటి సిచ్యువేషన్లో రోగులకు సంబంధించి సరైన వైద్యాన్ని కూడా అందించలేము, ఎందుకంటే మాకు నెలకు వచ్చే స్టైఫండ్ విషయంలో లేట్ చేస్తున్నారు, స్టైఫండ్ సరైన టైంకి ఇవ్వట్లేదు, స్టైఫండ్ని కూడా గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేసి సరైన టైంలో ఇవ్వాలనేది కూడా వాళ్ళ ప్రధానమైన డిమాండ్గా తెలుస్తుంది. ఎన్నో డిమాండ్లు ఉన్నప్పటికీ కూడా స్టైఫండ్ని మాత్రం ప్రధానమైన డిమాండ్గా ఎంచుకొని, సో మెయిన్ కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేస్తే కూడా కొంత మాకు ఇరుకు గదుల్లో సేవలు అందించే దౌర్భాగ్య పరిస్థితి నుంచి కాస్త మేము బయటపడతాం. ఇవి అన్నీ కూడా ఇప్పుడే సమస్యలు కాదు, గత 6 సంది వీళ్ళు చాలా వరకు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంతేకాదు ఈ 6 కిందట కూడా సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ గవర్నమెంట్ నుంచి కావచ్చు, లేదంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ నుంచి కూడా వీళ్ళకి ఎటువంటి పిలుపు రాకపోవడంతో, ఎటువంటి చర్చలకు పిలుస్తామని రాకపోవడంతో ఈరోజు మాత్రం వీళ్ళు సమ్మెబాట పట్టారు. చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు, ఎందుకంటే మన టీం అక్కడికి వెళ్ళింది, వాళ్ళందరూ కూడా మనతో మాట్లాడారు,
సో మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, సో అందుకని మేము సమ్మె బాట పట్టాము. ఎందుకంటే ఎమర్జెన్సీ సేవల్లో మొన్న మనం రీసెంట్గా చూస్తే కళ్ళకు గంతలు కట్టుకొని కూడా జూడాలు సమ్మె బాట అంటే మీన్స్ నిరవధిక నిరసన తెలిపిన సిచ్యువేషన్స్ మనం చూసాము. ఎందుకంటే వాళ్ళు కళ్ళతో చూస్తేనే ఎదుట ఉన్న వ్యక్తికి సంబంధించిన రోగం ఏందో తెలుసుకునే సిచ్యువేషన్ ఉంటుంది డాక్టర్లకి. అలాంటిది వాళ్ళ కళ్ళకి గంతలు కట్టుకొని కూడా వాళ్ళు నిరసన తెలిపిన సిచ్యువేషన్స్ మనం గత 2 రోజుల కింద చూసాము. ఈరోజు ఇంకా నోటీసులు ఇచ్చాము, మనం చేయాలనుకుంటుంది గంటనో 2 గంటలో చేస్తున్నాము. అట్లాగే ఓపీ సేవలు కంటిన్యూ అవుతున్నాయి, సర్జరీలు కంటిన్యూ అవుతున్నాయి, అట్లాగే వార్డ్ సేవలు కూడా కంటిన్యూ అవుతున్నప్పటికీ గవర్నమెంట్కి కాస్తంత చలనం కూడా లేకుండా పోతుంది. మన సమస్యలు ఇంకా ఎప్పుడు పరిష్కరిస్తారు? ఏళ్ల సంధి వెతుకుతున్నప్పటికీ కూడా మన సమస్యల విషయంలో ఎందుకు గవర్నమెంటు ఇంత చిన్న చూపు చూస్తుంది? చూడాలంటే ఇంత నిర్లక్ష్యమా అన్న ధోరణితో ఒక 8 రోజుల కింద 6 రోజుల కింద నోటీసులు ఇచ్చినప్పటికీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా మేము నిరవధిక సమ్మెకు వెళ్తాము అన్న చెప్పిన మాట ప్రకారమే ఈరోజు ఉదయం నుంచే జూడాలకు సంబంధించి కంప్లీట్గా కోటి ఉస్మానియా మెడికల్ కాలేజీలో వీళ్ళందరూ కూడా ఆందోళన బాట పట్టారనేసి చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్లందరూ కూడా ఇక్కడ ఒక కోటి ఉస్మానియా మెడికల్ కాలేజీలో కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి కంప్లీట్గా జూనియర్ డాక్టర్లందరూ కూడా ఈరోజు సమ్మె బాట పట్టడం అయితే జరిగింది. సో ఇక్కడే కాదు, ఓవరాల్గా అన్ని హాస్పిటల్స్ దగ్గర సిచ్యువేషన్ ఇట్లనే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర పరిస్థితి మరీ దారుణంగా చేజారిపోనీయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన స్పందించాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా మమ్మల్ని చర్చలకు పిలవాలన్న డిమాండ్స్ మాత్రం వీళ్ళకుండే. సో ఈరోజు మధ్యాహ్నం ఆఫ్టర్ 1:30-2 తర్వాత మాత్రం ఈరోజు మినిస్టర్ క్వార్టర్స్కి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ జూనియర్ డాక్టర్లను అందరినీ కూడా చర్చలకు పిలిచినటువంటి పరిస్థితులు అయితే ఈ ప్రజెంట్ ఇప్పుడు అక్కడ నడుస్తున్నాయి. సో చర్చలు అయితే ముగిసిన తర్వాత మరి వీళ్ళ డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గుతుందా, వీళ్ళ డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించే విధంగా ఏమన్నా వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం ఏమన్నా చేస్తుందా, సో ఏమన్నా టైం టేకెన్ అంటే ఒక 6 నెలల టైము లేకపోతే 3 నెలల టైము వీళ్ళకి డిమాండ్లను తీర్చడానికి ఏమైనా తీసుకుంటుందా, లేదంటే ఈరోజు ఏమన్నా వాళ్ళకి హామీ కానీ పూచి కానీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మాత్రం మనం వేచి చూడాల్సిందే. సో ఇప్పుడు మాత్రం మనం చూసుకుంటే మినిస్టర్ క్వార్టర్స్లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహన్ అయితే ఈ వీళ్ళందరినీ కూడా అంటే జూడాలని అందరినీ కూడా పిలిచి అంటే జూడాలకు సంబంధించిన అసోసియేషన్ తెలంగాణ జూడాల అసోసియేషన్ ఏదైతే ప్రకటించిందో వాళ్ళ మెయిన్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మినిస్టర్ క్వార్టర్స్కి పిలిచారు. సో అక్కడనైతే వాళ్ళకి సంబంధించి మీటింగ్ అయితే ప్రాసెస్ గోయింగ్ ఆన్ నడుస్తుంది. వాళ్ళు మరి వీళ్ళ డిమాండ్స్ని గవర్నమెంట్ ఒప్పుకుంటుందా లేదంటే ఇంకా టైం టేకింగ్ అనేసి కాలం వెళ్ళదీస్తుందా, ఎందుకంటే ఈ 6 నెలల సంధి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంధి కూడా వీళ్ళకి స్టైఫండ్ ఇచ్చే విషయంలో కాలయాపన చేస్తుంది. సో మాకు సరైన టైంకి స్టైఫండ్ అనేది పడట్లేదు అనేది వీళ్ళ ప్రధానమైన డిమాండ్. అంతేకాదు వీటి విషయంలో మరి సానుకూలంగా స్పందిస్తుందా దామోదర్ రాజనరసింహ మంత్రి అయినటువంటి ఆయన, మరి సానుకూలంగా స్పందిస్తారా లేదంటే ఏదన్నా టైం తీసుకొని రేపటి నుంచి వీళ్ళని విధులకు వెళ్ళాలని ఏమన్నా సూచిస్తారా అనేది చూడాల్సి ఉంది. సో ఇప్పటివరకు అయితే హెచ్చరికలు చేశాము, ఇక మీదట మాత్రం మా సమస్యలు పరిష్కరించకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాము, ఎందుకంటే మా సేవలు నిలిపివేస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసు అనేసి కూడా ఒక హెచ్చరికను కూడా గవర్నమెంట్కి వీళ్ళు పాస్ చేసినట్టు అయితే తెలుస్తుంది ఈరోజు సమ్మెతోటి. చూడాలి మరి ఈరోజు అయితే చర్చలు నడుస్తున్నాయి, ఇక మీదట వీళ్ళు సమ్మెకి పోకుండా గవర్నమెంట్ వీళ్ళని ఎట్లా ఆపుతుంది, వీళ్ళ సమస్యల పట్ల ఎట్లా స్పందిస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే రాణి. రైట్, థ్యాంక్ యూ హరిత.